బిగ్ బాస్ హౌస్లో వీకెండే రానే వచ్చేసింది. వీకెండే అందుకని బిగ్ బాస్ హౌస్లో స్టేజ్ మీదకి నాగార్జున గారు వచ్చి తనకున్న అభిప్రాయాన్ని ఒక్కొక్క హౌస్మేట్ గురించి చెప్తూ వస్తూ ఉంటాడు. అయితే ఈ వారం అందరూ బాగానే ఆడారు, కానీ రతిక అంటూ రతిక వరకు వచ్చి, ఏంటమ్మా రతిక, ఏంటి నీ బిహేవింగ్, ఏంటి నీ పద్ధతి, ఏంటి ఎప్పుడు ఎలాగుంటావో తెలియడం లేదు, నీ మైండ్తో అందరూ కూడా హౌస్మేట్ అలాగే ఆడియన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తూ ఉంటాడు. పోయిన వారం కొంచెం గేమ్ ఆడావు, ఈ మాత్రం ఏం ఆడినట్టు కనిపించలేదు, ఎప్పుడు ఎలాగుంటున్నావో తెలియడం లేదు, అయితే నేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే ప్రిన్స్తో ఒకసారి సరదాగా ఉంటావు, ఒకసారి పల్లవి ప్రశాంత్తో క్లోజ్గా ఉంటావు, నేను ఎలా నమ్మాలో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రిన్స్తో అంత క్లోజ్గా ఉన్నదానివి తను కన్వర్సర్ రూమ్లోకి వెళ్ళి తనకి పవరాస్త్రం సరిగా కాదు చెప్పమంటే నీ అభిప్రాయాన్ని అలా చెప్పేశావు. సరే, అది నీ అభిప్రాయం, కానీ నువ్వు అలా చెప్పడం కూడా తప్పని నేను అనట్లేదు. కానీ తను ఒక టార్చర్ పెట్టమంటే అంత ఘోరం, నువ్వు ఘోరంగా టార్చర్ పెట్టావు ప్రిన్స్ని. కానీ ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా, ఏ టైంకి ఎలా ఉంటున్నావు నీకైనా అర్థమవుతుందా అంటూ వీకెండ్ ఎంటర్టైన్మెంట్కి వచ్చి ఇక రతికకు పెద్ద క్లాస్ అయితే ఇచ్చేశారు నాగార్జున గారు.